పాలకూర కోడి మాంసం తయారీ విధానం. ముందుగా ధనియాలు, కసూరి మేతి, జీలకర్ర ఒక ప్యాన్ లో వేసి రోస్ట్ చేసుకుని క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాగా చికెన్ ని మగ్గనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మరొకసారి మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు, కసూరు మేతి, జీలకర్ర పొడి వేసి అలాగే కారం బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్ ని క్రష్ చేసి వేసుకుని మరొకసారి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే పాలకూర కోడి మాంసం రెడీ అవుతుంది.